ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని దైవికమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్త అయిన దేవ, సర్వకృపానదిగు ప్రభువ, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపారు. ఈ దినమునైనా ఈ క్షణమందు ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దైవవర్తమానమును అందించటకునైనా నాకును మాకు ఇచ్చిన కృపను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్యను బట్టి అయ్యా, నీ ప్రజలు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ మేలు పొందినట్టుగా నీ వాక్యం వినగలుగుతున్నారో, వినగలుగుచున్న వారికి కాసిన ఉన్నతమైన శక్తిని సామర్థ్యాన్ని కలగచేయటమే కాకుండా నీ వాక్యపు వెలుగు ద్వారా నీ బిడ్డలకు కాసిన వెలుగుమయమైన జీవితాన్ని నీ ఆత్మచేత మా కొరకు ప్రాణపెట్టి తిరిగి వచ్చిన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రతి ఒక్కరికి కలగచేసి నీ నామానికి భయంకరంగా వాడుకోవడమని, ఈ కార్యక్రమం అంతటికీ నాయన మీరే నడిపించి మీరే యజమానులుగా నడిపించమని నా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమే. జకర్యా గ్రంథం 9:12 చదవగా ఆలకించాలని ఆశపడుతున్నాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రుణంతరుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఇది దేవుడే ప్రజలకు తెలియపరిచిన మాట. ఇది ఒక మానవుడు కలగజేసింది కాదు, మానవుడు తెలియపరిచింది కాదు, దేవుడే తన ఆత్మ ప్రేరణ ద్వారా ఒక ప్రవక్తను ప్రేరేపించి తను మాట్లాడుచున్న మాటగా ప్రజలకు అందించమని చెప్పిన మాట. ఈ మాట ఏమిటి? ఆ మాట బంధకాల్లో బంధించబడినప్పటికీ కూడా బంధించబడిన వీరికి ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ కలిగిన వారు రుణంతల మేలు పొందగలట్టుగా ఒక ఉన్నతమైన ఆలోచన తెలియపరుస్తున్నారు. ఏమిటి రుణంతల మేలు ఏ విధంగా పొందగలం అనంటే, అక్కడ స్పష్టంగా రాయబడి మీ కోటను మరలా ప్రవేశించడి, అంటే ఆయన సన్నిధిలోనికి మనం మరలా రావాలి. ఎందుకు రావాలి మరలా అంటే, ఒకప్పుడు మనం ఆయన సన్నిధిలో చేరాం, కన్నీటితో ప్రార్థన చేశాం, ఆసక్తితో వాక్యాన్ని విన్నాం, దేవుని ఎడల యథార్థమైన వృత్తంతో ఆయన వెంబడించిన విధానం బట్టి, కన్నీటితో ప్రార్థన చేసిన విధానం బట్టి దేవుడు మనకు మేలు చేసి ఉద్యోగాలు ఇచ్చాడు, ఆర్థిక స్థోమత ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, పెళ్ళిళ్ళు జరిగినాయి, అదే రీతిలో వ్యాపారం చేయడానికి మార్గాన్ని చూపించాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు చూపించాడు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మొదటి ఉన్న ప్రేమ మరలా కావాలని వాక్యం చెప్పొస్తున్నాడు. మొదట సంఘమున్న ఉద్యమం మరలా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యమంతో ఉత్సాహంతో దేవుణ్ణి ఆరాధించిన మన జీవితాలలో అనేక రకాల మేలు చేత సంతృప్తి పరిచిన వాడి ఉన్నప్పటికీ కూడా సంతృప్తి పరిచిన దేవుణ్ణి విడిచిపెట్టి మనం మన పని ఆయన చూపించిన ఆయన ఇచ్చిన మేలులను మనం వెంబడిస్తున్నాం. ఆ మేలు వెంబడించే విధానం ఏం కోల్పోతున్నామంటే ఆయన సన్నిధిని కోల్పోతున్నాం. అందుకని ఆయన సన్నిధిని కోల్పోతున్నాము కనుకనే దినదినము కూడా మనకు కలిగిన మేలు కరిగిపోతుంది. ఈ తరిగిపోయే విధాన్ని బట్టి ఏం కలుగుతుందంటే మరలా ఏదో ఒక దిగులు. వ్యాపారం ఒకప్పుడు బాగా జరిగింది, ఇప్పుడు జరగట్టు. ఇంతకుముందు ఉద్యోగములు బలవంతులుగా ధైర్యవంతులుగా ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు బలహీనులుగా భయపడుతూ దేవుని ఉద్యోగాలకు వెళుతున్నాం. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయటమే అన్న సత్యాన్ని జకర్యా గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. అందుకని అక్కడ అంటారన్నమాట, బంధకములో బంధింపబడి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుని వాక్యములో మనం స్పష్టంగా గమనించగలిగిన మాట, ఆయన మరలా ఆయన సన్నిధిలో ప్రవేశిస్తే ఒకప్పుడు ఇచ్చిన మేలు కాదు, దానికంటే రెండంతలు కలిగిన మేలుతో మనల్ని దీవిస్తాను అనే మాట వాక్యం మనకు స్పష్టంగా. క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితంలో ఒక సత్యాన్ని మనం వెంబడించాలి. ఏమిటనంటే, యేసుక్రీస్తు నమ్మదగినవాడు. ఆయన పరలోకములు విడిచి లోకానికి ఎవరి కొరకు వచ్చాడంటే, నశించిపోతున్న మన కొరకే ఆయన మధ్యవర్తికి లోకానికి వచ్చాడు. తండ్రి మాటను వినగలుగుతున్నట్లుగా, తండ్రి మాట నిర్లక్ష్యం చేస్తున్న మన జీవితాల్లో ఒక మధ్యవర్తిగా వచ్చి తండ్రి మాటకు లోబడండి, నేను ఏ విధంగా అయితే లోబడ్డానో, నేను ఏ విధంగా అయితే జీవించానో, ఆ విధంగా మీరు కూడా జీవించగలిగితే మీరు రుణంత ఆశీర్వాదాన్ని పొందుతారని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన విధానాన్ని బట్టి, ఆయన బోధించిన బోధనలు బట్టి మనం గమనించగలుగుతున్నాం.
అదే రీతిలో జకరియా గ్రంథకర్త కూడా యేసుక్రీస్తు రాకముందు ప్రజలతో మాట్లాడిన ప్రవక్తలైన ప్రవక్తల ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా అంటే ప్రవక్తలు కూడా మధ్యవర్తులుగా చేశాడు. ఇది హెచ్చరిక చేస్తున్నాడు, చిన్న హెచ్చరిక. ఏంటి, బంధకాలను బంధించబడిన మనం, మనకు నిరీక్షణ ఉంది, కానీ నిరీక్షణ కలిగిన మనకి రుణంతర దీవెన లేదు. ఎందుకు లేదు అంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళట్లా. అది దేవుని యొక్క వాక్యం యొక్క మర్మం. అందుకని అక్కడ అంటాడు, మీ కోటను మరలా ప్రవేశించండి. మరలా అంటే ఒకప్పుడు వచ్చాం, ఇప్పుడు మానేశాం, దానివల్ల మేలు కోల్పోతున్నాం. మేలు కోల్పోవడం గల నిరీక్షణ లేదా అంటే నిరీక్షణ ఉంది. మనకు శ్రమలు లేవంటే శ్రమలు ఉన్నాయి, నెమ్మది లేదు, సంతోషం అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఆరోగ్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ మనసుకు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇవన్నీ మనకి కావాలంటే మరలా ఆయన సన్నిధిలోకి ప్రవేశించే వారికి ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఎందుకు ప్రవేశించాలంటే ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించి అక్కడ తెలియపోస్తున్న బోధన మనం విన్నప్పుడు ఒక స్నేహితుడిగా, ఒక సేవకునిగా, ఒక దాసుడిగా మీ మధ్యలోనికి ఒక సేవకుని స్థిరపరిచి సేవకుని ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ హెచ్చరికలు మనం గ్రహించగలమో రెండంత ఆశీర్వాదం. ఏమిటి ఆ హెచ్చరికలు అంటే, పరిశుద్ధ గ్రంథంలోనే ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. పోగొట్టుకున్న దానికంటే కూడా రెండంతల అధికమైన ఆ మేలును పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే మనందరికి తెలుసు, యోబు భక్తుడు. యోబు భక్తుడు కష్టంలో ఉన్నాడు, బాధలు ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. ఆయన ఏ బంధకాలు అంటే అపవాది బంధకాల్లో కాదు, దేవుడు అనుమతినిచ్చిన బంధకాల్లోనే ఉన్నాడు ఆయన. ఈ బంధకాలలో ఉన్నప్పటికీ కూడా తనకు ఒక నిరీక్షణ ఉంది. అందుకని ఆయన అన్నమాట, దేవుడిచ్చాను, దేవుడు తీసుకురాను. మనం శ్రమ అనుభవించతగదునా, మేలు నొక్కి కీడు అనుభవించతగదునా, మేడునే అనుభవించదమా అన్న మాట కూడా ఆయన ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా అన్నమాటగా తెలియపోస్తాం. కానీ నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తనకు దినదినం పెరుగుతున్న శ్రమను బట్టి, దినదినం కలుగుతున్న బాధను బట్టి దేవుడికి ఎక్కడ దూరస్తుడు అవుతాడో అని దేవుడు చేసిన ప్రణాళిక ఏంటంటే, తన స్నేహితులను దేవుడే ప్రేరేపించి తన దగ్గరికి పంపించాడు. ముగ్గురు స్నేహితులను తన దగ్గరికి పంపించినప్పుడు యోబు తన ఉన్నతమైన ఆలోచన ప్రకారంగా వారి హెచ్చరికలను ఏ విధంగా తీసుకున్నాడో మనం గమనిద్దాం. ఏ విధంగా తీసుకున్నాడు, ఏమిటి ఆ హెచ్చరికలు అంటే, యోబు గ్రంథం 8:5 నేను చదవగా దయచేసి గమనించాలని కోరుతున్నాను. మొదటగా మొదటి స్నేహితుడు ఎవరైనంటే బెల్లలు అనబడిన స్నేహితుడు యోబు దగ్గరికి వచ్చాడు. వచ్చి యోబు కష్టాన్ని చూశాడు, యోబు బాధను చూశాడు. చూసి యోబుతో చెప్తున్న మాట ఏమిటి చెప్తున్నాడు అనంటే 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినడల, సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమలాడుకునేడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, లేక నీ ఎడల శ్రద్ధ నిలిపి నీతిని, నీ నీతిని బట్టి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండినను, తుదను నీవు మహావృద్ధి పొందును. అంటే మనందరం మహావృద్ధి పొందాలన్నా, మన నివాస స్థలం వర్ధిల్లేదిగా ఉండాలంటే మనం నీతిమంతులుగా జీవించాలి. మన నీతిని బట్టి, ఏమిటి ఆ నీతి అంటే అక్కడ అంటున్నమాట, ఏమిటి ఆ నీతి, ఆయన దృష్టికి యథార్థవంతులుగా ఉండడం. యథార్థవంతులుగా ఉంటే జరిగేది ఏంటంటే ఆయన శ్రద్ధ మన మీద నిలుపుతాడు. అంటే యోగు పట్ల తన స్నేహితుడు చెప్పిన మాట అదే, అయ్యా నీవు యథార్థవంతుడివే, కానీ కష్టాన్ని బట్టి యథార్థతను వదలకుండా నీవు దేవుణ్ణి వెతుకు. ఎలా వెతకాలంటే జాగ్రత్తగా వెతు. నీవు బంధకాల్లో బంధించబడ్డావు, నీకు నిరీక్షణ ఉంది కనుక నిరీక్షణ బట్టి జారిపోయేవాడుగా కాకుండా, నిరీక్షణ బట్టి తప్పిపోయేవాడుగా కాకుండా, నిరీక్షణ బట్టి దేవుణ్ణి దూషించేవాడుగా కాకుండా, నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీ దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకు అని చెప్పి కింద అంటాడు, నీవు యెహోవాను ప్రతిమలాడుకో, నీ సర్వశక్తులకు దేవుణ్ణి ప్రతిమలాడుకో అంటున్నాను. ప్రతిమలాడుకోవటం అంటే ఏంటి, అడుక్కోవాలి కన్నీటితో, వేదనతో, అయ్యా నేను పాపినే, నన్ను కరుణించు, నేను పాపినే నన్ను. కానీ యోబు పాపి కాదు సుమా, ఆయన యథార్థవంతుడు, దేవుడే సాక్ష్యం పలికినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. యథార్థవంతుడును, నీతిపరుడును, భయ దేహోవైందు భయభక్తులు కలిగి తన చెడుతనమును విశ్వసించిన వాడే ఉన్నాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అటువంటి సాక్ష్యం పొందిన యోబు దగ్గరికి తన స్నేహితులను దేవుడు పంపించి స్నేహితుడి ద్వారా హెచ్చరిక చేస్తున్న మాట అంటే, నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, వెతుకుచున్న నీవేం చేయాలంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఎరిగి ఆయన బ్రతిమలాడుకో. నువ్వు బ్రతిమలాడుకోవడం వల్ల, నీవు జాగ్రత్తగా వెతుకటం వల్ల నీ దేవుని దృష్టికి ఎలా కనపడతావు అంటే, పవిత్రుడుగాను యథార్థవంతుడిగా కనపడతావు.
అంటే దేవుని దృష్టికి పవిత్రత యథార్థత ఏంటంటే దేవుణ్ణి మనం బ్రతిమలాడుకునే విధానం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన యథార్థత దేవునికి కనపడుతుంది. మనం సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం బ్రతిమలాడుకునే విధానం బట్టి మన యథార్థత దేవునికి మనం కనపడుతుంది. అది ఒక ఎగ్జాంపుల్. ఒక రాజకీయ నాయకుడు మనకు మేలు చేస్తానన్నాడు. మేలు చేస్తానప్పుడు మనం ఏం చేస్తాం? మేలు చేస్తానని మన ఇంట్లో కూర్చుంటావా? మన పనులు మనం చేసుకుంటావా? కాదే. ఒక రాజకీయుడు మనకు మేలు చేస్తానన్నప్పుడు ప్రతిసారి తనకు ఫోన్ చేయటం మాట్లాడటము, తన దగ్గరికి వెళ్ళి కనపడటము, అయ్యా నేను వచ్చానయ్యా నా పని ఏమైందని అడగటము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఎందుకని? ఆయన మేలు చేస్తా అన్నాడు. మేలు చేసే నాయకు నా అధికారంలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. కానీ మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి, మేలు చేయగట్టుగా వాగ్దానం చేశాడని ఎరిగి అతని దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాం కదా, అని దగ్గరికి వెళ్తాం. అంటే మట్టి మనిషి చేసిన మేలుకి మేలు చేస్తానన్న ఒక మాటకే నువ్వు అన్నిసార్లు అతని దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది చేసి, అతను ఆటాడించినట్టు ఆటాడి, తనకు కావలసిన ధన సహాయం చేసి, తన కొరకు ఎంతో ధనాన్ని వెచ్చించి నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు. నీకు ఆ మేలు జరుగుద్దా అంటే కానీ నిశ్చయముగా నీ పట్ల శ్రద్ధ నిలిపి నిన్ను వర్ధిల్ల చేయగలిగిన దేవుడు, నిన్ను మహాభివృద్ధి చేయగలిగిన దేవుడిని నీకు ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలంటే ఆయన కూడా అన్నాడు, నా సన్నిధికి రా, మరలా నా సన్నిధిలో ప్రవేశించు. ఎందుకు ప్రవేశించాలంటే నువ్వు బంధించబడ్డావు, బంధకాల్లో బంధించబడ్డావు. అయినా నీకు నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, యేసుక్రీస్తు నామాన్ని స్మరించుచున్నావు, నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి నీకు నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ వలన నీవు రెండంతల మేలు పొందాలంటే నీవు మందిరాన్ని విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్తే రాదు. నువ్వు ఆయన దగ్గరికి రావాల్సిందే, బ్రతిమలాడుకోవాల్సిందే, ఆయన వెతకాల్సిందే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెతకాల్సిందే. ఆయన ఎక్కడ ఉన్నాడు? అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, ఆయన నేను నిశ్చయంగా ఎప్పుడు కనపడదనా అని ఆశ. ఎందుకు? దావీదు భక్తుడు రాజు కదా, తనకు అధికారం ఉంది, సైన్యం ఉంది, ప్రజలందరూ కూడా తన చెప్పి చేతల్లోనే ఉన్నారు, ఆ సంపద అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఎందుకు ఎప్పుడు నేను సంగతి కనపడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నానంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏ కీడు చేస్తాడన్న భయము తనలో ఉండబట్టే నేను నీ సన్నిధి ఎప్పుడు కనపడదనా అని భయం మాట చెప్పినట్టుగా మనం చూస్తాం. మనకు ఆ భయం లేదు, ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని నమ్ముతాం. నిజమే, ప్రేమ కలిగిన దేవుడే. కానీ నువ్వు పొందిన ఈ మేలును బట్టి నువ్వు సంతృప్తి పొందలేవు కదా, ఇంకా మేలు పొందుతూనే ఉండాలి. బ్యాంకులో 5 లక్షల రూపాయలు బ్యాంకులో ఉంది, అది ఉంది కాదని చెప్పి ఊరుకుంటావా? దాన్ని ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తావంటే దాన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. సహజంగా చేస్తాము కూడా. అది ఉంది కదా, దాన్ని తరిగిపోయేటట్టుగా మనం తినుకుంటూ కూర్చోం కదా, తినుకుంటూ కూర్చుంటే అది అయిపోద్ది. మన తర్వాత ఎవరిస్తారు? దాని కొరకు ప్రయత్నించాలి. కానీ ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేసుకునేవారిగా, ఉన్నదాన్ని మనం అనుభవించు ఒక మహాభివృద్ధి పొందేవారిగా, మనం వర్ధిల్లేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెబుతాడు కూడా, ఆయన జాగ్రత్తగా వెతకాలి, ఆయన ప్రతిమలు ఆడుకోవాలి. ఎందుకు ప్రతి ఆయన సర్వశక్తులు అన్న సత్యాన్ని ఎరిగి ఆయన సర్వశక్తులు అంటే సర్వమును నెరవేర్చగలిగిన దేవుడు, మన బ్రతుకును మార్చగలిగిన దేవుడు, మన జీవితాన్ని తారుమారు చేయగలిగిన దేవుడు, మన స్థితిని కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అది మహాభివృద్ధి చేయగలిగిన దేవుడు సర్వశక్తి. అటువంటి సర్వశక్తిని మనం బ్రతిమలాడుకునే వారిగా, అదే బిల్లలు అనబడిన ఆ స్నేహితుల ద్వారా యోగ హెచ్చరిక చేయబడ్డాడు. ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో హెచ్చరికను బట్టి దేవుణ్ణి అత్తుకొని ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఏమంటే జాగ్రత్తగా వెతికాడండి. ఎందుకు వెతకాలి అంటే వెతుకుచున్న ఆయన దొరికాడని తెలిసినప్పుడు ప్రతిమను ఆడుకున్నాడు, తండ్రి నేను పాపము చేయకపోయినా నువ్వు అపవాదితో నువ్వు చేసిన ఆ ఖచ్చితమైన ఆ నిబంధనను బట్టి, అపవాదితో నువ్వు చేసిన ఆ పందాన్ని బట్టి నేను జయం పొందినట్టుగా, నా ద్వారా నీ నామం మహిమపరచుకున్నట్టుగా నేను జారిపోకుండా, చెదిరిపోకుండా, నీ నుండి దూరము కాకుండా, ఇదిగో నేను నేను వెతుకుచున్నానయ్యా, నేను ప్రతిమలాడుకొచ్చున్నానయ్యా, కనుక నా యథార్థతను బట్టి నీ హృదయము అనబడిన ఆ మనస్సు నా మీద శ్రద్ధ నిలిపి నా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయవా. ఎందు బట్టి అంటే నా నీతిని బట్టి. నీతి అనేది అంటే యథార్థత పవిత్రత కలిగి ఉంటేనే నీతి. యథార్థత అంటే ఒక్కరి మీద ఆధార, సర్వశక్తివంతుని దేవుని మీద ఆధారపడటమే, ఆయన నమ్ముకోవటమే, ఒక్కరిని నమ్ముకోవటమే, 10 మందిని కాదు సుమా, అది 10 ఆచారాలు కాదు, ప్రతి తలపులు కాదు, ఒక్క దేవుని నమ్ముకోవటమే నీతి. అందుకని అబ్రహాం గురించి మన పితరుడైన అబ్రహాం గురించి చెప్పే మాట ఏంటంటే అతను యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఇచ్చబడింది. అయితే మనం నమ్మాము, మనం నీతిగా ఉండాలి. ఒక్కరినే నమ్మాలి మనం, 10 మందిని నమ్మకూడదు. మనం నమ్మింది ఎవరిని? ఎవరు నమ్మాలంటే నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి దీనిలో ఉన్న మనలను ధనవంతులుగా చేయడానికి,
దరిద్రులను మన ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన సృష్టికర్త దరిద్రుడిగా మార్చబడ్డాడు. అది తన ప్రేమపూర్వకమైన స్వభావం, అది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రేమ. అటువంటి దేవుణ్ణి కలిగిన మనం కష్టాల పాలు కాటం కానీ బంధకాల్లో బంధించబడటం కానీ ఆయన చిత్తము కానే కాదు. ఆయన చిత్తం ఏమిటంటే ప్రతిదినము ప్రత్యక్షము మేలు పొందుచునే ఉండాలి. ఆయన కృప వలన మనం మేలు పొందుచునే ఉండాలి, అదే ఆయన చిత్తం. ఆయన మేలు పొందేవారు ఉండాలంటే మేలు పొందే కొలది కూడా మనం ఆయన సన్నిధిని గడిపే సమయం పెరుగుతూనే ఉండాలి. ఆయన పరిచయంలో పాలుభాగస్వరంగా జీవించే విధానం సమయం పెరుగుతూనే ఉండాలి. అందుకని జకరయ్య గ్రంథం చెప్పిన మాట, మరలా మీరు కోటలోనికి ప్రవేశం. కానీ దేవుని యొక్క వాక్యం ఉంది. బిల్లలు కనపడే స్నేహితుడు యోబుకు చెప్పిన హెచ్చరిక విన్నాడు. దేవుని దేవుని పొందడానికి ఉన్నతమైన నడిపింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. రెండవ స్నేహితుడు గురించి కూడా ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 22:22-23 చదువుతాం. యోబు గ్రంథము 22:22. ఎందుకు చేయాలి అంటే రెండంతల మేలు కొరకు. యోబు రెండంతల మేలు పొందాడు. కారణం ఏమిటంటే తన స్నేహితులను దేవుడే తన ఆత్మ ద్వారా ప్రేరేపించి తన దగ్గరికి పంపించి హెచ్చరిక చేశాడు. హెచ్చరికను యోబు భక్తుడు అతను విన్నాడు, నమ్మాడు, విశ్వసించాడు. వారు చెప్పినట్టుగా దేవుని అత్తుకున్నాడు. కనుకనే రెండంతల మేలు. మొదటిది జాగ్రత్తగా వెతికాడు, బ్రతిమలాడుకున్నాడు, దేవుని దృష్టికి యథార్థతను కనపరిచిన వ్యక్తి కొన్నాడు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపరిచిన వ్యక్తి కొన్నాడు. అందుకనే ఆయన దృష్టి ఆయన శ్రద్ధ నిలిపి ఆయన నివాస స్థలాన్ని వదిలి చేయడమే కాకుండా తన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా తుదకు మహాభివృద్ధి చేసిన దేవుడై ఉన్నాడు. రెండవ కారణం చూద్దాం. రెండవ స్నేహితుడు తను హెచ్చరించిన విధానం ఏమిటంటే యోగ గ్రంథము 22:22-23 లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనము, సర్వశక్తిని వైపు నీవు తిరిగినడల, నీ గుడారం నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడల నీవు వృద్ధి పొందేదవు. రెండవ స్నేహితుడి యొక్క హెచ్చరిక ఒక ప్రాముఖ్యమైన హెచ్చరికలను దేవుడు తన ఆత్మ ప్రేరణ ద్వారా తన స్నేహితులను పంపించి స్నేహితుల ద్వారా యోగుని స్థిరపరుస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ చెప్తున్న మాట ఏమంటాడు అక్కడ, నా నోటి ఉపదేశమును అవలంబించుము, రెండవది ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల ఏమంటాడు, నీ గుడారముల నుండి నీ దుర్మార్గమును దూరముగా తొలగించెడల నీవు అభివృద్ధి పొందటానికి ఇక్కడ ఒక కారణం చెప్పు. అక్కడేమో మహాభివృద్ధి పొందటానికి వదిలేటానికి అక్కడ రెండు కారణాలు చెప్పాడు. ఆయన వెతకాలని, రెండు ఆయన బ్రతిమలాడుకోవాలని చెప్పిన మాట అక్కడ మనం చూసాం. ఇక్కడేమంటాడంటే మనం వృద్ధి పొందాలంటే ఏం చేయాలంటాడు, ఒకటి ఆయన ఉపదేశాన్ని అవలంబించాలి. ఏ సేవకుడు తెలియపచ్చినా ఆ మాటలను మనం అనుసరించే వారిగా ఉండాలి. రెండవది ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. హృదయం అనే పలక మీద ఆయన ఉపదేశముతుకున్న మాటలను మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి. భద్రపరచుకొని ఏం చేయమంటాడు, ఆయన వైపు తిరగాలి. మనము ఆయన మాటలు మనలో లేకుండా ఆయన ఉపదేశం మనం అంగీకరించకుండా సర్వశక్తిని వైపు తిరిగే అవకాశం ఉన్ననే ఉండదు. ఒకవేళ తిరిగినా నీకు ఎటువంటి సమాధానం కానీ ఎటువంటి మేలు కానీ జరగదు. ఇది యోగు గురించి తన శ్రీ చెప్పిన విశ్వాసులుగా మన జీవితంలో కూడా ఇదే కనపడదు. అభివృద్ధి లేకపోవడం గల కారణం ఏంటంటే మనం దేవుని వైపు తిరగలేదా, తిరిగాము. నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాం, మన ఇంటి నిండా దేవుని వాక్యాలే, మన ఇంటి నిండా దేవుని ఎప్పుడు చూసినా టీవీలో వాక్యం వినపడుతూనే ఉంటుంది, కానీ హృదయంలో మాత్రం దుర్మార్గం పోదు. హృదయం నుంచి దుర్మార్గం అనేది తొలగించుకునే అవకాశం కనపడలేదు. కానీ అది తొలగించుకున్నట్టుగా నువ్వు చేయవలసిన క్రియ, దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆయన మాటలను విన నీవు, ఆయన ఉపదేశం నీవు, దాన్ని అవలంబించేవాడిగానే ఉండాలి. అలా అవలంబించగలిగితే నీవు అభివృద్ధి చెందడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అభివృద్ధి రెండంతల దీవెన పొందాలి అంటే మొట్టమొదటి ఆయన జాగ్రత్తగా వెతకాలి, రెండవది ఆయన బ్రతిమలాడుకునేవాడిగా ఉండాలి. ఇక్కడ రెండవ మాట చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ఆయన హృదయం ఆయన మాటను నీ హృదయంలో ఉంచుకో. దేవుని మాటను మనం నమ్మాలి. మనం అందరిని నమ్ముతాం, భార్యను నమ్ముతాం, తల్లిని నమ్ముతాం, తండ్రిని నమ్ముతాం, అదిరితుల మానవుల మాటలు అన్నీ నమ్ముతాం, ఒక అధికారి మాట నమ్ముతాం, అదే ఒక నాయకుడి మాట నమ్ముతాం, ఇవన్నీ నమ్ముతాం. కానీ దేవుని మాట మాత్రం మనం నమ్మం. ఆయన మాట ఎంత మనం విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచకపోవటం వల్ల నీకు జరిగేది ఏంటంటే నువ్వు మహాభివృద్ధి పొందలేకపోతావు. మహాభివృద్ధి పొందాలంటే, అభివృద్ధి చెందే జీవిత విధానం నీకు కావాలంటే ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలి.
ఆయన ఉపదేశాన్ని అవలంబించే వారిగా ఉండాలని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చివరగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ తన స్నేహితుడైన ఎలీహు చెప్తున్న మాట. రెండో మాట ఏమో ఎలీఫజ్ అనుకుంటున్న స్నేహితుడు, మొదటి మాట ఏమో బిల్లదన్నమాట స్నేహితుడు చెప్పిన మాట. బిల్లదన్నపడిన మాట ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాట, నువ్వు జాగ్రత్తగా వెతుకు ప్రతిఫలాడు అన్నమాట అక్కడ చెప్పాడు. రెండవది ఎలీఫజ్ చెప్పిన మాట అంటే, నీవు దేవుని వాక్యమును ఏమంటాడు అక్కడ, ఆయన మా ఉపదేశమును అవలంబించాలి, ఆయన మాటని హృదయంలో ఉంచుకోవాలి, నీలో ఉన్న చెడు మార్గాన్ని దుర్మార్గాన్ని నువ్వు విశ్వసించిన వాడు ఉంటే నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి చెందే అనుభవంలోనికి నువ్వు రాగలవు అని చెప్పాడు. మూడో మాటగా తన మూడవ స్నేహితుడు ఎలీహు అనబడిన స్నేహితుడు ఏం చెప్తున్నాడంటే, 34వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు అక్కడ, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవం, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుని యొక్క వాక్యంలో తన స్నేహితుల ద్వారా హెచ్చరిక చేస్తున్న మూడవ స్నేహితుడు చెప్తున్న మాట ఏంటి, దేవుడు అన్యాయం చేయట అసంభవం. ఎవరు చెప్తున్నాడు ఏంటంటే, జ్ఞానం లే అజ్ఞానులుగా కాదు, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించడు. అంటే ఈ మాట ఎవరికి చెప్తున్నాడు ఆయన అంటే, యోబుకి చెప్తున్నాడు. కానీ యోబుకు ఆ దినాల్లో చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథం లెక్కించబడిందనంటే, ఈ క్షణమందు మనతో కూడా చెప్తున్నాడు. ఏమని, విజ్ఞానము గల మనుషులారా ఏమంటాడు, నా మాట ఆలకించడు, దేవుని మాట ఆలకించాలి. రెండవది, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అంటున్నాడు. అంటే దేవుడి గురించి పరిపూర్ణంగా ఎరిగిన వ్యక్తులుగా ఉన్నారు, అంటే దేవుడి చేత ఆత్మ ప్రేరణ ద్వారా వారి దగ్గరికి మధ్యలోకి పంపి స్నేహితులు, లోకానికి సంబంధమైన స్నేహితులు అయినప్పటికీ కూడా యోబుని తనలో అత్తుకొని ఉన్నట్టుగా, యోబు తన అరిచేతులు చెక్కబడిన వ్యక్తికి ఉన్నట్టుగా, యోబు జారిపోకుండా ఉన్నట్టుగా, ఏమీ తెలియని స్నేహితులను తన ఆత్మ ప్రేరణ ద్వారా పంపించి తనతో హెచ్చరిక చేస్తున్న విధానం. మూడో స్నేహితుడు చెప్తున్నమాట, అయ్యా దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు కనుక ఆయన అన్యాయం చేయట అసంభవం. రెండవ మాట, సర్వశక్తుడు దుష్కార్యము చేయడం కూడా అది చెడు పని చేయనే చేయడు, దుష్కార్యము చేయడు, అదిలో ఏది కూడా ఆయన అన్యాయము కూడా చేయడు, ఆయన అసంభవం కలిగిన కనుక సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు. కనుక ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన చెప్తున్న మాట, నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఆయన వారికి ఇచ్చను, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చను. కనుక దేవుని వాక్యంలో మన క్రియలను బట్టి దేవుడి ఆక్రయించేవలసి అంటే, మనం రెండంతల దీవెన పొందాలంటే దేవుని దగ్గర నుంచిన వ్యాపారాన్ని పక్కన పెడదాం. మనం రెండంతల దీవెన పొందాలంటే దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ఉద్యోగాన్ని పక్కన పెడదాం. దేవుడి దగ్గర నుంచి పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ కూడా పక్కన పెడదాం. ఏం చేయమంటున్నాడంటే, నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించు, రెండంతల దీవెన మేలును చేసేదనని నేడు నేను మీకు తెలియచేయించున్నాను. ఈ మేలు మనం పొందాలంటే, రెండంతల మేలు పొందేవారికి మనం ఉండాలంటే మూడు కార్యాలు. ఒకటి, ఆయన జాగ్రత్తగా వెతుకుతూ ఆయన బ్రతిమలాడుకునే విధానం కలిగి ఉండాలి. రెండు, ఆయన ఉపదేశం అవలంబించి ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుని ఆయన వైపు తిరిగినట్లయితే మనం ఏ దుర్మార్గత ఉండదు, కనుక మనము అభివృద్ధి చెందేవారిగా మనం ఉంటాం. మూడవ మాట చెప్తున్నమాట, ఆయన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయన అన్యాయం చేయడానికి అసంభవం. రెండోది, ఆయన దుష్కారం చేయటం కూడా అసంభవమే, ఎవరి క్రియలు బట్టి వారికి ఫలాన్ని ఇస్తాడు. కనుక మనం దేవుని దగ్గర నుంచి మంచి ఫలము పొందేవారు కూడా అంటే మంచి క్రియలు చేసేవారిగా ఉన్నారు, మంచి క్రియలు చేయనట్టుగా మంచి మార్గమైన యేసు మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. ఎందుకు మార్గం నడవాలంటే, కింద ఆయన దృష్టి నరుల మీద మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అన్నమాట స్పష్టంగా అక్కడ రాయబడి. కనుక దేవుని వాక్యములు చెప్పన్నమాట, రెండంతల మేలు పొందాలంటే బంధకాల్లో బంధించబడిన వారలారా, బంధించబడి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించడి, రెండంతల మేలు మీకు కలగ చేసేదనని నేడు నేను మీకు తెలియచేసి దేవుడి వాగ్దానం మన జీవితంలో నవంబర్ మాసం స్థుతిలోకి పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతనైనా దేవుని మాటలుగా వినగలట్టుగా మీరు నాకును మాకును బోధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, రెండంతల మేలు పొందగినట్టుగా
యోబు మరి తన స్నేహితులకు హెచ్చరికను ప్రేమపూర్వకంగా స్వీకరించాడు ఆయన. అదే రీతిలో నీవు నమ్మి నిన్ను నమ్మిన బిడ్డలుగా మేము కూడా అనేక మంది సేవకుల చేత హెచ్చరించబడుతుండగా హెచ్చరికను ప్రేమపూర్వకంగా స్వీకరించి వాటిని అవలంబించినట్టుగా మా జీవితాన్ని స్థిరపరిచి నీ నుండి మేలు పొందినట్టుగా నీకు చూపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కనుక తండ్రి, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసిన ప్రతి వ్యక్తితో ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. అయ్యా, నీ సన్నిధిలో క్షేమాన్ని నీ సన్నిధిలో మేలు పొందినట్టుగా నీ ఆత్మ ప్రయాణ ద్వారా రాగనట్టుగా వారిని గద్దించి హెచ్చరించి నీ సన్నిధి స్థిరపరచుకొని మీరు భయం పొందమని చెప్పబడిన వాక్యం అంచుకొట్టుకొని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడిన భయాన్ని భక్తి నాకు మాకు అనుగ్రహం చేయమని అయ్యా దయాకర్ బాబు విషయంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి. మందిర నిర్మాణం కాసిన ఆర్థికం సమకూర్చున్నట్టుగానైనా మరి టీవీ ద్వారా ఎవరైతే మాటలు వింటున్నారో వారందరూ కూడా ప్రేమాన్ని ఆత్మ ప్రేరణ ద్వారా సహకరించినట్టుగా వారికి కాసిన సమస్తమును సమకూర్చి మీరు మేము పొందమని నా ప్రభువు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ నవదీపరకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.